అంటే మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మీకు దృష్టికి వస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని కలిచివేస్తున్నాయి? చిన్న చిన్న కారణాలతోటి, టీవీ ఏ ఛానల్ పెట్టాలన్న దగ్గర నుంచి, బెడ్రూమ్ లో లైట్ ఉంచాలా లేదా అన్న దగ్గర నుంచి, నాకు ఎక్కువ జీతం అంటే నీకు ఎక్కువ జీతం అని, లేకపోతే ఖర్చు పెట్టే దగ్గర ఇలాంటి సంఘటనలు కూడా కొంచెం బాధ అనిపిస్తాయండి. 1994 లో వినుకొండలో ఓడిపోకుండా ఉంటే నన్నపనేని పరిస్థితి ఏంటి? నేనేమనుకుంటానంటే ఓడిపోవటం మంచిదేమో అనుకుంటాను. అవునా? అవును. దాదాపు ఇంతమంది పిసిసి అధ్యక్షుల్ని, ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు, ఆర్థికంగా ఎందుకు నెలలొక్కలేకపోయారు? 16 ఏళ్ళు ఉన్నాను, ఏ పదవి లేకుండా, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ. నమ్మండి, నమ్మపండి వంశీ గారు, ఒక ఇప్పటికీ కూడా భగవంతుడి సాక్షిగా, ఈ నింగినేళ సాక్షిగా చెప్తున్నా, నీతి నిజాయితీతో బతకాలి అనుకున్నాను. హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ఎందుకు మహిళా కమిషన్ చైర్మన్ గా నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేస్తున్నారు? అక్కడ కూడా అబ్బాయి చెల్లి ఏడుస్తుంది, మా అన్న పోయాడు, ఆ అబ్బాయి అక్క ఏడుస్తుంది, మా తమ్ముడు పోయాడు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మే కన్న తల్లి ఏడుస్తుంది, నా కొడుకు పాపం చేశాడు, ఆవిడ మహిళే కదా, కాబట్టి ఆమె కన్నీళ్ళు కూడా తుడవాలి కదా అంటే, అలా కాదంట, వాళ్ళ సానుభూతి చూపించకూడదంట, ఇది మా పురుషాధిక్య ప్రపంచం అంట. ఒక సీరియల్లో అత్త కోడలను లాగి కొట్టింది, కోడలు అత్తను లాగి కొట్టింది బ్రేక్. టీవీలో వచ్చేటువంటి ఈ సీరియల్స్, కొన్ని సీరియల్స్లోని ఈ సన్నివేశాల్లో ఉన్న విలనిజం వల్ల బయట విలన్లుగా మహిళలు కూడా తయారవుతున్నారు. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందని శ్రీరెడ్డి, మాధవి, లత, అట్లాగే అసలు రాజకీయాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పి ఇంకొక ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మాట్లాడటం జరిగింది. ఏంటంటే మనం మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి, ఎవరన్నా పిచ్చి వేషాలు వేస్తే తాట తీయాలే గాని. మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారితో ద లీడర్ విత్ వంశీ ఆదివారం రాత్రి 8 గంటలకు మీ మహానీస్ లో.